అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్. హలో వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏమండోయ్ మాస్టారు, హలో మేడం గారు, మిమ్మల్నే అండి. మీరెప్పుడైనా ఇంటికి కీ వేయకుండా బయటకు వెళ్ళారా? మనమా? ఛాన్సే లేదంటారు కదా, నాకు తెలుసు. కానీ ప్రస్తుతం అదే మాటని ఇగోండి వీళ్ళని అడిగాను అనుకోండి, అసలు తలుపులు అంటే ఏంటి, అసలు గొల్లెం అంటే ఏంటి అని అడుగుతారు. ఎందుకు అంటే వీళ్ళ విలేజ్లో అసలు తలుపులే ఉండవు. మన సిటీలో పక్కింటికి మనం వెళ్ళాలి అన్నా ఒకటికి రెండు సార్లు లాక్ వేసామా లేదని చెక్ చేసుకొని మాత్రమే వెళ్తాం. పొరపాటును వెళ్ళినా సరే ఏదో గాబరా ఉందని చెప్పినట్లు మళ్ళీ వెంటనే వచ్చి చెక్ చేసుకుంటాం. కానీ ప్రస్తుతం నేనున్న గ్రామంలో మాత్రం ఆ క్వశ్చనే లేదంటున్నారు. వీళ్ళు ఇంటి నుంచి పక్కింటికి కాదు, ఏకంగా ఎంత దూరం వెళ్ళినా సరే వీళ్ళింటికి మాత్రం ఎప్పుడు గొల్లెము అలాగే తలుపులు ఉండవు అని చెప్తున్నారు. మరి ఇంత బాగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అని మీకు డౌట్ వస్తుంది కదా. ఎస్, ఇదంతా సిటీల్లో అయితే మాత్రం కష్టమని చెప్పుకోవచ్చు, కానీ అచ్చమైనటువంటి గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఎలాంటి కల్చర్ ఉందనుకోవడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అలాంటి గిరిజన ప్రాంతమైనటువంటి మురగడ లోవలో నేనున్నాను. ఇది శ్రీకాకుళం జిల్లా ఎల్లనిపేట మండలంలోకి వస్తుందన్నమాట. మరి ఈ గ్రామస్తులతో మాట్లాడి వీళ్ళకి ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది, రోజులు మారినా సరే ఇంకా వీళ్ళు దీన్ని ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా ఎల్లనపేట మండలం మురగడ లోవా అనేటటువంటి ఒక ట్రైబల్ విలేజ్లో ఉన్నాను. సో ఈ విలేజ్లో మనం చూసుకున్నట్లయితే ఏ ఇంటికి కూడా అసలు తలుపే ఉండదు. సో తలుపు ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళకి తాళంతో అసలు సంబంధమే ఉండదు అని చెప్తున్నారు. మరి అసలు ఈ రోజుల్లో కూడా తలుపులు లేకుండా వీళ్ళు ఎలా ఉంటున్నారా అంటే వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? గుడ్ మామ సార్. అమ్మ, మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 30 ఇళ్ళు 30 పైగా ఉంటాయి. 30 పైగా ఇల్లు ఉన్నాయి కదా, గ్రామస్తులందరూ కలిపి ఎంతమంది ఉంటారు? 200 మంది. 200 మంది ఉంటున్నారు, ఒక్కరింటికి కూడా తలుపు లేదు నేను చూసినంత వరకు. అసలు ఎందుకని? ఎందుకంటే మాకు ఊరందరికి పర్లేదు, మాకు అనుమానాలు ఎట్లేవు, మాకు అందరూ ఒకేలాగుంటున్నాము, అందుకే తలుపులు వేయడం అంటే మరి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి గ్రామంలో ఉంటున్నారు మీరు? 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాల నుంచి. అంటే మీకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా మీ గ్రామంలో ఎవరింటికి తలుపులు లేవా? ఎవరు లేదండి, ఎవరు లేదు. అంటే మరి మీరు బయటకు వెళ్తారు, పొలం పనులకు వెళ్తారు, లేకపోతే ఊర్లు వెళ్తారు కదా, అలాంటప్పుడు కూడా ఇబ్బంది ఏం రాదా మీకు? ఇబ్బంది ఎట్లేవండి, ఎందుకంటే మాకు నమ్మకాలు ఉంటాయి ఊర్లోన, మనుషులు అందరూ నమ్మకం ఉంటాయి కాబట్టి అంత భయం లేదు. ఇప్పుడు ఎవరింట్లో ఏం పోవడం అలాంటివి ఏమి ఉండవు? ఏం లేవు, ఇంటి వరకు ఏంటి జరగలేదు, ముందుకైతే ఏమొత్తలేదు. మరి తలుపులు లేవు కదా, జంతువులు అంటే కుక్కలు కానీ అలాంటివి ఏమైనా వస్తే? మరి జంతువులు అంటే మరి వచ్చేస్తే మరి ఏట చేయలేము, అది దడు ఉంటాయండి, అవి కర్రేసేసి గడేస్తామండి. అంటే దడి సింపుల్గా ఎవరైనా తీసేయచ్చు కదా? ఎవరైనా తీయచ్చు, కానీ ఎలాంటి భయం ఉండదు కాబట్టి మీకు అసలు తలుపులతో అవసరం లేదు అంటారు. సిటీల్లో అయితే మేము పక్కింటికి వెళ్ళాలన్నా సరే ఒకటికి రెండు సార్లు లాక్ వేసాము లేదా చూసుకొని వెళ్తాం అన్నమాట. నిజంగా మీ కల్చర్ అనేది చాలా బాగుందమ్మా. మీ తర్వాత జనరేషన్ వస్తున్నారు కదా, ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు, వీళ్ళందరూ తలుపులు పెట్టుకోండి అలా ఏం చెప్పరా మీకు? చెప్తారు, కానీ మరి చేయడం అంటే దెబ్బలు లేవు, మరి ఇవన్నీ చేయాలంటే అక్కడ నుంచి అమ్మా అనేసి చెప్పేస్తే పలుకుంటారు పిల్లలు. జగరా గారు, మీ ఇల్లు చాలా బాగుందండి. ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, చక్కగా పెరడు ఉంది, అలాగే ఇంట్లోకి రావడానికి కూడా ఒక త్రోవ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇంటికి రెండు వైపులా తలుపులు లేవు, ఎందుకని? తలుపులు లేదండి, అంతే ఇప్పుడు మరి పర్వాలేదండి, ఎక్కడ వెళ్ళినా మరి తడకలు ఉన్నాయి, తడక రాసి మరి వెళ్తే మరి ఏంటి మరి పోదండి, పర్వాలేదండి, బాగానే ఉంటాయి, బాగానే జరుగుతాయి. మా కూడా ఊరిలో జనాలు కూడా మాకు చక్కగా ఉంటున్నాము, యూనియన్ ఉంటున్నాము, మేము చెప్పిన మాటలు వినుకుంటున్నాము, బాగానే జరుగుతుంది సార్. మేడం గారు, అంటే తడకలు ఉన్నాయి, తడకలు ఏంటంటే పిల్లలు కుక్కలు రాకుండా ఉండడం కోసం మనం పెట్టుకుంటాం, ఎందుకంటే వండిన పదార్థాలు ఉంటాయి కాబట్టి. మరి దూరం వెళ్ళారనుకోండి ఎవరైనా మీ తడక తీసేసి ఈజీగా ఇంట్లోకి వచ్చేయచ్చు కదా?
రావండి ఎవరు తలుపులు ఎవరు ఇంటి కాళ్ళు మరి ఎవరు తీయరండి ఎవరు బీజారు ఉండవండి ఇది పోదండి గ్రామంలో అలాంటి భయం ఏం లేదు భయం ఏం లేదండి మేడం గారు బాగానే జరుగుతాయి ఎక్కడ దూరం వెళ్ళినా మామూలు తడకలు వేసి వెళ్ళినా ఏ పోదు ఏది జరగదండి మీరేం చేస్తుంటారు మాకు కొండ వ్యవసాయంకి ఏదో జీడి పసుపు కానీ ఏదో గావి తీత కానీ వెళ్ళినా మరి ఒక తెల్లారికి వెళ్ళి అంత ఆరుకి బయటెళ్తే ఏడుకి వచ్చేస్తాం సాయంత్రం అలాంటి తెల్లారి ఆరుకి వెళ్ళిపోయి సాయంత్రం ఏడు వరకు వచ్చినా తలుపు లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతాం మామూలు తలుపు తడుక వేసేసి వెళ్తాము కానీ ఏం పోదు వేపులు ఉన్నా కోళ్ళు ఉన్నా సోరవు వెళ్ళు అదేనండి మేడం గారు మీకు అంటే ఎలాగో మరి వ్యవసాయం చేస్తున్నాను అంటున్నారు కదా అప్పుడప్పుడైనా డబ్బులు ఎంతో కొంత వస్తాయి కదా డబ్బులు అంటే ఇప్పుడు రేట్లు ఇవ్వండి పసుపు అయినా జీడైనా మరి అమ్మే కొద్దిగా ఎంతో కొంత మిగులుతుంది కదా ఆ మిగిలిన డబ్బులు ఇంట్లోనే దాస్తారా ఇంట్లో దాచడం అంటే మాకు మరేటి సామాను ఇప్పుడు రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళాలనుకోండి ఈ రోజు ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోతారు కదా తాళాలు ఉండవు పర్లేదా మరి తాళాలు లేకపోయినా పర్వాలేదండి మామూలు ఉంచిన ఏం పోదండి మాకు బాగానే ఉంటుంది మా 20-30 కుటుంబాలకి 200 జనాలు ఉంటాము అలాంటప్పుడు ఏ వస్తు ఎవరింటి కాలది ఏది పోదండి బాగానే ఉంటాయండి మీరు చిన్నప్పటి నుంచి మీది ఇదే ఊరా చిన్నప్పటి నుండి అంతా ఇంకొక ఊరు నుండి ఇక్కడ వచ్చామండి 20 సంవత్సరం అవుతుంది 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము మరి పని చేస్తున్నాము ఏది పోవడం ఏట్ లేదండి బాగానే ఉంటాయి జనాలు కూడా చక్కగా చెప్పిన మాటలు నమ్ముకుంటున్నాను మీలో కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు కదా సిటీకి వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు ఉన్నారండి మేడం గారు కానీ ఏంటి చదువునే పెట్టుబడి లేకపోయి అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు కదా వాళ్ళు వచ్చి చెప్తారా మీకు సిటీలో పరిస్థితులు బాగాలేదు ఇలా ఉన్నాయి దొంగతనాలు దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయి మన ఇంటికి తలుపు కూడా లేదని చెప్పారనుకోండి మీరేం చెప్తారు ఆ పిల్లలకి అలాగే చెప్తారు మేడం గారు కానీ మరి ఏంటి లేకుండా మరి ఇలాగ ఉంటే మంచిది కదా తలుపు లేకపోయినా ఏం పోదు కదా అనేసి మాకు ఉంటున్నాను నమ్మకం మీద ఉన్నది విలేజ్కి సంబంధించి అలాంటి ఇబ్బందులు ఏం లేవా అవును మేడం గారు ఈ సంబంధించింది మా ఊరికి మొత్తం ఇన్న 20 సంవత్సరం అవుతుంది ఏం పోవడం లేదు ఏం జరగడం లేదండి బాగానే జరుగుతున్నాయండి ప్రస్తుతం నేనైతే మురగడలోయ అనేటటువంటి ఒక ట్రైబల్ విలేజ్లో ఉన్నాను ఈ విలేజ్ ప్రత్యేకత మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ విలేజ్లో ఏ ఇంటికి కూడా తలుపులే ఉండవన్నమాట సో తలుపులు ఉండవు కదా ఇంటీరియర్ విలేజ్ అన్నాను కదా అని చెప్పి వాళ్ళకి ఏం తెలియదు లేదా అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు అనుకుంటే తప్పే ప్రస్తుతం ఈ విలేజ్లో కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ప్రస్తుతం నాతో పాటు ఉంది పవిత్ర పవిత్ర అని అడిగితే ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్తుంది మరి ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నా సరే ఈ విలేజ్ వాళ్ళు మాత్రం ఇంకా ఇంటికి తలుపులు పెట్టుకోమా అంటున్నారట మరి అదేంటో తెలుసుకుందాం హాయ్ పవిత్ర హాయ్ మ్యామ్ ఇంజనీరింగ్ చదువుతున్నా కదా ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ మధురవాడ చైతన్య కాలేజ్లో మధురవాడలో చదువుతున్నాం సో పవిత్ర జనరల్గా మీ విలేజ్లో నేను చూశాను ఎన్ని హౌసెస్ ఉన్నాయో ఏ హౌస్కి కూడా తలుపు లేదు అసలు గొల్లం పక్కన పెడితే తలుపు కూడా లేదు సో ఇది ఎలా సాధ్యం మనం సిటీస్లో చూస్తూ ఉంటాం జనరల్గా బయటకు వెళ్ళాలి అంటే డెఫినెట్లీ తలుపుకి గొల్లం పెట్టి పక్కింటికి పోవాలన్నా వెళ్ళాల్సిందే అలాంటిది ఇక్కడ అసలు ఏ ఇంట్లో తలుపే లేదు ఎలా సాధ్యమైంది ఎలా అంటే మా ఊర్లో ఒక అండర్స్టాండ్లో ఉంటామండి కాబట్టి ఎవరు రాలేరు కూడాను అందుకు మేమందరం కలిసి ఉంటాం కాబట్టి చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్న దగ్గర నుంచి ఇలాగే ఉంటుందా ఇలాగే ఉందండి అప్పుడు కరెంట్లు కూడా లేవు ఈ మధ్య కాస్త కరెంట్ వచ్చి చిన్న బుడ్డీలు లాంటివి పెట్టుకొని బతికేవాళ్ళమండి అప్పుడు సో తలుపులు లేకుండా పడుకుంటారు తలుపులు లేకుండా పడుకుంటామండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి ఏముండవు సో ఏదో కష్టపడతాం కదా వచ్చే అమౌంట్ ఎంతో కొంత ఉంటుంది కదా సో ఆ డబ్బులన్నీ కూడా ఇంట్లోనే దాస్తాము తలుపులు ఉండవు సో భయం ఏదా ఎప్పుడు ఎప్పుడు భయం లేదండి ఎందుకంటే ఊరు వాళ్ళందరూ ఒక అండర్స్టాండ్లో ఉండం కదండి అందరూ ఉండగా మాకు ధైర్యంగా అనిపిస్తుందండి జరగలే చాలా విన్నామండి దొంగలు వస్తున్నారు అని పక్క ఊళ్ళో చెప్తుంటే విన్నాం కానీ ఎప్పుడు లేదండి ఇక్కడ అలాంటివి జరగలే పత్ర నువ్వు వైజాగ్లో చదువుతున్నావు నీ హాస్టల్లో నువ్వు రూమ్ నుంచి బయటకు రావాలని లాకేసి వస్తావా వస్తానండి తప్పకుండా నువ్వు తీసుకెళ్ళిన దీనికి కూడా లాకేసుకుంటావేమో నాకు తెలిసి బ్యాగ్కి కూడా సో ఇక్కడ నుంచి తలుపులు లేకుండా ఎంత స్వేచ్ఛగా తిరిగి అక్కడికి వెళ్ళావు కదా సో ఆ కల్చర్కి ఈ కల్చర్కి నీకు ఎలా అనిపిస్తుంటుంది చాలా తేడా అనిపిస్తుందండి కాకపోతే
చదువుకున్నప్పుడు తప్పదు కదా, సిటీకి వెళ్ళి బతుకుతాం కాబట్టి అక్కడ తలుపులు ఉంటే తలుపులు వేసుకుంటాం, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోలేం కదండి తలుపులు ఉండాలి. అవన్నీ చూస్తున్నప్పుడు నీకు అనిపిస్తుందా మా విలేజ్ ఎక్కడ వీళ్ళు ఎక్కడ అని? అనిపిస్తుందండి అప్పుడప్పుడు. మా ఊరుకున్న ఆ సిటీకి ఉన్న విలేజ్ చాలా తేడా అండి. నువ్వు చదువుకుంటున్నావు కదా, ఎప్పుడు మీ పేరెంట్స్కి కానీ ఇంకెవరికి చెప్పలేదా తలుపులు పెట్టుకోండి ఇంటికి రోజులు బాగాలేదు అలా ఏమైనా చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి? చెప్తాం కానీ సిటీలో అలాంటివి గట్రా జరుగుతుంటాయి, కానీ ఊర్లోనే ఒకే అందరు కలిసి ఉంటాం కాబట్టి అలాంటివి జరగవు కాబట్టి తలుపులేం వేసుకోమండి. మరి కుక్కలు పిల్లులు అవేం రాకుండా చిన్న దడ లాంటిది ఉంటుంది? ఉంటుందండి, అవి ఏంటి రాకుండా చిన్న దడ లాంటివి ఇలాంటివి పెట్టుకుంటున్నాం. చదువుకున్న అమ్మాయిగా నీకు ఇక్కడ నచ్చిందా అక్కడ నచ్చిందా? మా విలేజ్ కూడా నచ్చిందండి. అక్కడ అంటే ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, కాకపోతే మన దగ్గర చుట్టాలు ఉండరు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఉన్నంత ఫ్రీగా ఎక్కడ ఉండదండి, ఇక్కడ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మళ్ళీ అంటే సిటీకి వెళ్తాం అనుకోండి, అక్కడ గాలి బాగుండదు, పొల్యూషన్ మొత్తం. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, కొండ మీద ఉండే ఎన్విరాన్మెంట్ మనకి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వీళ్ళు కూడా అంతే స్వచ్ఛమైన మనసులతో ఉంటారనడానికి ఇది కూడా ఇంకొక నిదర్శనంగా నిలుస్తుంది. సిటీస్లో అయితే మనకి కనీసం ఇలాంటి కల్చర్ కాదు కదా, అసలు చూద్దామన్నా కూడా మచ్చకు కూడా మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ దొరకవనే చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటివి చూడాలి అంటే మాత్రం మనం ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్లో మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మనకి సాధ్యం అవ్వదు, మనం పాటించలేము, కానీ కనీసం ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైనా మన పాత రోజులు లేదా మనం ముందు ఎలా ఉండేవాళ్ళం, ఎంత కలివిడిగా ఉండేవాళ్ళమో గుర్తు చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు ముచ్చటేస్తుంది. సో కాబట్టి వీళ్ళందరి యొక్క ఆచారాలని మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను. మరి ఈ స్పెషల్ స్టోరీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.